హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ బ్యాక్ టు వారికోసీల్ సిరీస్. ఈ వీడియోలో మనం వారికోసీల్ వల్ల నొప్పి వస్తుందా, టెస్టిక్యులర్ పెయిన్ వస్తుందా, వస్తే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు స్కానింగ్ చేసుకుని మన దగ్గరికి వస్తారో, మనం మీకు వారికోసీల్ ఉంది అని చెప్పగానే, డాక్టర్ గారు నాకు ఎటువంటి పెయిన్ లేదు, వారికోసీల్ ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి వారికోసీల్ ఉంటే దానివల్ల టెస్టిస్లో పెయిన్ వస్తుంది అన్న ఒక నోషన్ ఉంటుంది. అది యాక్చువల్గా తప్పు. ఎందుకంటే వారికోసీల్ ఉన్న పేషెంట్స్లో కేవలం 1 నుంచి 3% పేషెంట్స్లో మాత్రమే నొప్పి వస్తుంది. అది కూడా వారికోసీల్ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు మాత్రమే, నిల్చున్నప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు మాత్రమే ఆ బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ వెళ్ళడం వల్ల అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కానీ పెయిన్ వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా వారికోసీల్కి సంబంధించిన నొప్పి కాదు. సో ఈ వారికోసీల్ పెయిన్ అనేది కేవలం 1 నుంచి 3% పేషెంట్స్లోనే ఉంటుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే టెస్టిక్యులర్ పెయిన్ అనేది ఉన్నప్పుడు, మనకు ఫస్ట్ థింగ్, 80% పేషెంట్స్లో మనకు టెస్టిక్యులర్ పెయిన్ అంటే వృషణాల్లో నొప్పి రావడానికి మెయిన్ రీజన్ అనేది ఇన్ఫెక్షన్గా ఉంటుంది. సో మనం ఎవరైనా సరే డైరెక్ట్గా పేషెంట్ వచ్చి, డాక్టర్ గారు నాకు టెస్టిస్లో నొప్పి ఉంది, వారికోసీల్ ఉంది, ఆపరేషన్ చేయండి అంటే జనరల్గా మేము ఆపరేషన్ చేయం. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ చాలామంది ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకొని నొప్పి తగ్గట్లేదని వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, నేను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాను బయట, నాకు ఇంకా టెస్టిస్లో పెయిన్ తగ్గట్లేదు, నేను ఏం చేయాలి అని. ఎందుకు అంటే మెజారిటీ పేషెంట్స్లో వేరే ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ, నరు ఇరిటేషన్ అవ్వడం వల్ల కానీ పెయిన్ వస్తుంటుంది. కాబట్టి జనరల్గా మనము పెయిన్ అన్న వెంటనే మనము ఆపరేషన్ చేయకూడదు. ఇంకా కొంతమందికి కొద్ది రోజులు యాంటీబయాటిక్స్ వాడి, ఆ యాంటీబయాటిక్స్తో నొప్పి తగ్గుతుందా లేదా చూసుకొని మనం అప్పుడు ఆపరేషన్ చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వారికోసీల్ వల్ల పెయిన్ ఉంటే అది తగ్గదు. ఇన్ఫెక్షన్, వారికోసీల్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఒకవేళ పెయిన్ తగ్గిందనుకోండి, మీకు అది డెఫినెట్గా అది వారికోసీల్ వల్ల కాదు, ఓన్లీ ఇన్ఫెక్షన్ తగ్గినట్లే. రెండో ప్రాబ్లం ఏం రావచ్చు మనకు వారికోసీల్తో అంటే, కొంతమందికి టెస్టిస్లో వేడిగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఎందుకంటే ఆ ఇంప్యూర్ బ్లడ్ అనేది మళ్ళీ సర్క్యులేట్ అవుతుంటుంది, కాబట్టి టెస్టిస్లో కొంచెం వేడిగా ఉన్నట్టు అనిపించడం కానీ, ఎక్కువగా చెమట పట్టడం కానీ, ఆ స్కిన్ అంటే సైడ్ ఆ తొడల మధ్యలో ఏవైతే ఆ స్కిన్ ఉంటుందో రాసుకుపోయినట్టు అనిపించడం కానీ, అది కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కొంతమందికి వారికోసీల్ ఉండడం వల్ల కూడా రావచ్చు. కొంతమందికి టెస్టిక్యులర్ స్కిన్ పైన పెయిన్ కాకుండా కొంచెం మంటలాగా అనిపించవచ్చు, అది కూడా వారికోసీల్తో రావచ్చు. కానీ ఎప్పుడు కూడా వారికోసీల్ వల్ల సివియర్ పెయిన్ అనేది ఎప్పుడూ ఉండదు. అంటే డాక్టర్, నేను భరించలేని పెయిన్ నాకు ఉంది, నాకు అర్జెంటుగా నన్ను చూడండి అని పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి డెఫినెట్గా అది వారికోసీల్ రీజన్ కాదు. వారికోసీల్ అనే దానివల్ల ఎప్పుడు కూడా మీకు సివియర్ పెయిన్ అనేది రాదు. ఓకే వ్యూవర్స్, ఈ వారికోసీల్ సిరీస్ని చూస్తున్నారు కదా, మీకు మేము చెప్పే పాయింట్స్ కన్నా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దాని గురించి వీడియోస్ చేస్తాము. కీప్ వాచింగ్ ఈ వారికోసీల్ సిరీస్, ఇంకా ఒక 7-8 వీడియోస్ వస్తాయి, వాటి గురించి కూడా, వాటిని చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బై వ్యూవర్స్.